హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. అందరూ బాగా పూజలు చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక హెల్త్కి సంబంధించిన లడ్డూలు చెప్తున్నానండి. ఇది మనం సున్నుండల్లాగా తినచ్చండి, బాగుంటాయి. దానికి ఏం తీసుకోవాలంటే ఒక కప్పు నల్ల ఉలవలు తీసుకోవాలండి, ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి. ఈ రెండు కప్పులకి సరిపడగా హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి, మంచి బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక 10 ఇలాచీలు, ఒక 20 మిరియాలు తీసుకోవాలండి. ఇవన్నీ విడివిడిగా ఇట్లా దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఒకటి ఒకటి మిక్సీ కొట్టేసుకోవాలండి, పౌడర్ కొట్టేసుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి, చాలా బాగుంటుంది స్మెల్. అయితే ఇవన్నీ మొత్తం పౌడర్ కొట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా కొట్టుకోవాలండి, లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చుట్టుకొని రోజు నైట్లో అన్నం తినేసిన తర్వాత ఒక లడ్డు అంటే ఎంత ఉండాలంటే నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ ఉండాలి లడ్డు. లడ్డూలు అవుతాయండి. మనం ఏమీ బెల్లం కూడా ఈ పౌడర్తో పాటు కొంచెం మిక్సీలో ఆన్ ఆఫ్ చేసుకుంటా ఉంటే కొంచెం తడి పొడిగా ఉంటుంది ఇది. కాబట్టి లడ్డూలు ఒట్టుగానే అయిపోతాయి, చేత్తో నొక్కితే లడ్డూలు వస్తాయండి. అవి రోజు నైట్లో భోజనం చేసిన తర్వాత కొద్ది వేడి నీళ్ళతో తినేసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్తో తాగితే బాగుంటుందండి. మార్నింగ్ సుఖ విరోచనం అవుతుంది. ఆ విరోచనంతో పాటు మనకి ఏమైనా కిడ్నీలో రాళ్ళు అవి ఉంటే, ఒకవేళ విరోచనం అవ్వకపోతే కూడా సుఖ విరోచనం అవుతుంది, అంటే ఫ్రీ మోషన్ అవుతుందండి. సో ఇవి తెచ్చుకుని మీరు చేసుకుని తినండి. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కొత్తిమీర వాటర్ కూడా తాగొచ్చండి. ముల్లంగి దుంపలు కూడా తినచ్చు. ముల్లంగి దుంపలు ఉడకబెట్టుకుని తినచ్చు, తినగలిగిన వాళ్ళు పచ్చి కూడా తినచ్చు. అలాగే ఆకు మొక్క అని రణపాల ఆకు అంటారండి దీన్ని. ఆకు మొక్క అంటారు, రణపాల అంటారు. ఆకుకి ఆకు ఇలా భూమి మీద వేస్తే ఆ ఆకు చుట్టూతో మొక్కలు వస్తాయండి. బాగుంటుంది మొక్క, బాగుంటుంది ఆ మొక్క. ఆకు రోజు పరగడుకుని తింటే కూడా కిడ్నీలో ఆ రాళ్ళు కరిగిపోతాయని చెప్తారు. అలాగే నిమ్మరసంకి వేడి నీళ్ళు నిమ్మరసం కలిపి మార్నింగ్ పరగడుపుని తాగినా కూడా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని చెప్తారు. అలాగే నైట్లో మెంతులు నానబెట్టి మార్నింగ్ వాటర్ తాగినా తగ్గిపోతాయని చెప్తారు. అలాగే అరటి చెట్టు మువ్వు ఉంటుంది కదండి, అది తిన్నా కూడా అంటే దొరికినప్పుడల్లా ఎక్కువ వారానికి 2 టైమ్స్ అలా తింటే కూడా కిడ్నీలో రాళ్ళు తక్కువైపోతాయని చెప్తారండి. ఇలాగా మిక్సీ పట్టేసుకుని బెల్లం అండి, బెల్లం కూడా అలా పట్టేసుకుని ఇప్పుడు ఉండలు చుట్టుకుని రోజు నైట్లో ఉండలు కూడా బాగా అవుతాయండి. అసలు స్మెల్ అయితే చాలా సూపర్ ఉన్నది. మనం సున్నుండలు చేసుకుంటాం చూడండి, అలా ఉంది చూడండి. అట్లా లడ్డూలు ఇలాగా నొక్కితే లడ్డూలాగా అయిపోతున్నాయి. మనం ఇదేం మెడిసిన్ కాదు, మామూలు వాళ్ళు కూడా తినచ్చు, ఒక్కొక్కరికి మోషన్ అవ్వదు. అలాంటి వాళ్ళు కూడా తింటే కూడా చాలా బాగుంటుందండి, ఫ్రీ మోషన్ అవుతుంది, చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి. మాకు డాక్టర్ గారు చెప్పారు, నేను తయారు చేసుకునే విధానాన్ని మీకు చెప్తున్నాను. ఎవరికైనా అవసరం ఉంటే వాడుకుని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ